అయితే మన కంటోన్మెంట్ వాటూల పెద్ద ఇది మన భారతదేశంలోనే పెద్ద స్లమ్ ఇది. దీంట్లో మనకు మొత్తం 28,000 ఓట్లు ఉన్నాయి. 28,000లోకి వెళ్ళి మనకి ఏం చేసి 18,900 ఓట్లు తీసేసి 8,819 ఓట్లు మాత్రమే ఇప్పుడు ఎలక్షన్లు దానికి మాత్రమే వాటిలో ఉన్నాయి. అయితే ఇక్కడ స్థానిక బోర్డు సభ్యులకి ఆల్రెడీ 2014లో తెలిసింది ఓట్లు వేరే అని చెప్పి దాని గురించి ఏం పట్టించుకోలేదు వదిలేసిండాలి. తర్వాత ఏం చేసిండే ఇక్కడ ఎక్కడైతే ఈ నాలా లోపడ ఉందో ఏరియా ఈ నాలా లోపడ ఉన్న ఏరియాల అభివృద్ధి చేసిన మొత్తానికి పనిచేసేసి ఏమున్న అభివృద్ధి అక్కడ నాలా అవుతానే చేస్తుంది కానీ నాలో ఇదే చేస్తున్నాడు. కాబట్టి మేమేం ఆలోచించినామంటే నేను కూడా గతంలో 2014 ఎలక్షన్ ఉన్నవాట నాకు ఎంఐఎం పార్టీ నుంచి నేను ట్రై చేస్తాను నాకు సీట్ దొరకలేదు నేను ఇండిపెండెంట్ నిలబడ అయితే ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పెట్టినామంటే 18,900 మందికి ఓట్లు తీసేసారు. దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అయితే మొన్న యాగిరన్న ఆల్ పార్టీ తరఫు నుంచి ఒక కంపెనీ చేద్దామని చెప్పిండు. సరే సంతోషం బాగానే ఉందన్న మన పబ్లిక్ సమస్యల మీద మనం కొట్లాడదామని చెప్పి ఈ ఆల్ పార్టీ పెట్టినాం. ఇక్కడ ఏమైపోయిందంటే మన స్థానిక బోర్డు మెంబర్ అనుచరులు ఎన్నో స్కామ్లు చేస్తున్నారు. ఒకటి రెండుగా ఇల్లు కట్టుకుంటాడు వెళ్ళిపోతున్నారు. కంకరేష్కి వేస్తేనే అటు వాడిపోతున్నారు. నిలబడిపోయి ఎంతో గరిపుల దగ్గర ఎంతో డబ్బులు తీసుకొని ఎంతో చేసింది. ఈ రోజు కూడా మనం ఉన్నామంటే ఒక గుంజలుగానే ఉంటారు చూసినాం. మంచినీళ్ళు ఉండవు, కరెంటు స్తంభాలు ఉండవు, లైట్లు ఉండవు. ఆ టైప్ చేసేసి మన ఏరియాని కాబట్టి మళ్ళీ పాతకాలంలో రెడ్డిని పాలించినట్టే మనల్ని పాలిస్తుంది. కాబట్టి ఈ ఆల్ కమిటీ పార్టీ మీట్ పాల్ కమిటీ కలిసి మేము కమిటీ వేసినాము. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ముఖ్యంగా ఈ కమిటీ వేసిన తర్వాతనే 105 గల్లీలో నీళ్ళు వచ్చినాయి, ఈ మట్టి రోడ్ గల్లీలో నీళ్ళు వస్తున్నాయి. స్తంభాలకు శాంక్షన్ చేయడం మేము 2 నెలల ముందే సీఓకి చేసినాం. ఇట్లా అన్ని పార్టీలు కలిపి ఈ 20 రోజుల దగ్గర ఈ స్లమ్ల ఒక 10 ప్రోగ్రామ్స్ చేసినాము. 10 ప్రోగ్రామ్లలో 5 ప్రోగ్రామ్స్ సెట్ అయిపోయినాయి, మంచిగా సక్సెస్ అయినాయి. వస్తుడు కొబ్బరికాయలు కొట్టుకోతున్నాయి, ఆయన బోర్డు మెంబర్ కాబట్టి ఆయన కొట్టాల్సింది వస్తుంది. పబ్లిక్కి కూడా తెలుసు ఆల్ పార్టీ ఎడిగిపోతాడు పని అవుతుందని చెప్పి. అయితే ఈరోజు మనం అందరం మళ్ళీ ఒకసారి ఎందుకు కూర్చున్నామంటే ఒక కమిటీ వేస్తాము, దీనికి లెటర్ ప్యాడ్ కూడా చేపిస్తాము. ఈ కమిటీ వేయడానికి కొంతమందికి ఇష్టం లేదు, ఇలా ఉన్న నలుగురు కొంతమంది ఇష్టం లేదు. అలా ఇష్టం లేని దానికి మనం ఏం చేయలేము. ఇష్టం ఉంటే ఎంత కష్టమైనా చేస్తాం. కాబట్టి ఇక్కడ ఉన్న గరీబుల కోసం, ఇక్కడ ఉన్న పబ్లిక్ కోసం మా ప్రాణాలు పోయే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మేము ఆల్ పార్టీ మేము నడుచుకుంది ఎందుకంటే మనమంతా బిజోలం గరీబులం, మన సమస్యలు మనం చూసుకోకపోతే బయట చూస్తాడా. కాబట్టి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా ఈ ఆల్ పార్టీ తరఫు నుంచి ఒకరిని నడిపిస్తాము, కానీ మా బస్సీ నుంచి లోకల్లోని గెలిపిస్తామని చెప్పి కూడా మేము ఈ సమావేశంలో ముందుగా చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సమస్యలు ఎట్లున్నాయంటే మనిషిని దూసి పనిచేస్తారు, మనిషిని దూసి బాగా చేస్తారు. ఇక్కడ ఉన్న స్థానిక బోర్డు మెంబర్ అంటాడు మొత్తం అభివృద్ధి అయిపోయింది, ఇక్కడ ఏం లేదని అంటాడు. కాబట్టి ఇప్పుడు ఆల్ పార్టీ తరఫు నుంచి మేము కమిటీ వేస్తున్నాము. కొంతమందికి ఇష్టం లేకుండా బాధ ఏం లేదు, ఉన్న వాళ్ళతోనే మేము కమిటీ వేస్తాం. మేము చేసే పనులను చూసే ఈ ఉన్న 18,900 మంది మా ఎంబడి ఉంటారు. మేము ఏ పనికి భయపడలేదు. ఇట్లాంటి సదాకేశవరెడ్డిలు నామగడ రాజకీయంలో చాలా అనుభవం తక్కువ అయినకు ఆయన రాజకీయంలో వచ్చింది 2012-08 ఆయన తీసుకొచ్చిందే మేము ఇస్తుండలో ఎంతోమందిని తీసుకొచ్చినాము, ఎంతోమందిని గెలిపించినాము. ఇప్పుడు ఏంటంటే ఆయన అంటుంటాడు ఊకే ఏమని వాళ్ళకేం తెలుసు ఆడేది చిల్లరగాడు వీడేది ఇట్లా అంటుంటాడు. ఈసారి ఈ చిల్లరగాడు ఏంది, ఈ స్తంభ అంటే ఏంది, మా ఓట్లు ఎట్లా తెచ్చుకోవాలో మాకు తెలుసు, నిన్ను ఎట్లా ఓడగొట్టాలో కూడా మాకు తెలుసు, నిన్ను ఎట్లా వచ్చినావో అట్లా బమాయించడం కూడా మాకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కొక్కరికి రాజకీయం అనుభవము 30 నుంచి 40 సంవత్సరాల అనుభవం ఉంది. వాటూల పురుషులు పట్టేప్పటి నుంచి ఇలా బిల్డింగ్ అయ్యే వరకు ఉన్నారు మనుషులు. కాబట్టి మమ్మల్ని నువ్వు తక్కువ అంచనా వేసి అవసరం లేదు. ఇంకొకటి నీకు ఉండొచ్చు అనుచరులు, ఏదైనా డబ్బు ఉండొచ్చు, కానీ మా దగ్గర గుండె ధైర్యం ఉంది. ఈసారి నిన్ను ఎట్లా ఓడిస్తామంటే అట్లా ఓడిస్తాము, మా పనులు మేము చేసుకుంటాం. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఆల్ పార్టీని ఈరోజు కమిటీ చేస్తున్నాము. ఈ కమిటీకి కూడా ముఖ్యంగా ఏంటంటే మేము యాదగిరిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవాలని అనుకుంటున్నాము. మీకు ఇష్టం ఉన్నది ఎవరైనా ఉంటే చేతులు లేపండి, లేదు అనుకుంటే మరొకరు మేము చెప్తాను నేను ఆలోచన చేతులు లేపండి. ప్రెసిడెంట్ అన్నా ఒకటి, ఇప్పుడు ఆల్ కమిటీ పార్టీకి కమిటీ వేస్తున్నాము. అయితే ఇలా ప్రెసిడెంట్ యాదగిరిని అని అనుకున్నాం మేము. మీకు ఇష్టం ఉంటే చేతులు లేపండి, ఇష్టం లేకుంటే వేరే కూడా ఎన్నుకుందాం. ఓకే, ఇక్కడ ఉన్న మనం 28 మందిల అందరికి ఇష్టం ఉంది, సంతోషం అన్నకు.
పెద్దది కాబట్టి మనము ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ని సజాద్ భాయ్ ని ఎన్నుకుందాం అనుకుంటున్నాము ఎందుకంటే మైనారిటీని ఎక్కున్నారు కాబట్టి మైనారిటీ సమస్యలు మనకు తెలవాలి కాబట్టి మనం ఈ రోజు దాకా కూడా అన్నదమ్ములు లేకుండా మనము తెలుగులో కానీ తెలుగులో కానీ కిసిందు కులం భేదం లేకుండా ఉంటున్నాం కాబట్టి వాటిలో మన సజాద్ భాయ్ ని వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకుందామని మేము అనుకుంటున్నాము మీకు ఇష్టం ఉంటే చేతులు లేస్తే అందరు ఇష్టపూర్వకంగానే ఇలా బలంతం ఏం లేదు ఓకేనా థ్యాంక్ యూ సజాద్ భాయ్ ఆ వైస్ ప్రెసిడెంట్ కమిటీ ఏషియా ఉంటే అన్న చేస్తాడు దాన్ని బట్టి మనం చేద్దాం ఓకే అన్న నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ